సుమన్ టీవీ ప్రేక్షకులకు రవి కొటూరి నమస్తే ఈ మధ్య మనం చూస్తా ఉన్నాము నిన్న మొన్నటి నుంచి సోషల్ మీడియాలో కానీ న్యూస్ పేపర్లో కానీ న్యూస్ బంగారాన్ని ఆన్లైన్ శర్మ కంపెనీ కుమారి ఆంటీ చేస్తున్నటువంటి ఫుడ్ బిజినెస్ అక్కడి నుంచి తొలగించారని పోలీసులు తనపై దౌర్జన్యం జయించారని తనతో పాటు వేలాది మంది స్ట్రీట్ వెండర్లు తమ ఫుడ్ బిజినెస్ చేస్తున్నప్పటికీ కక్ష కట్టి తనపైనే పోలీసులు నా బిజినెస్ని తొలగించారని అక్కడ చేయించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వడం లేదని ఆమె గొగ్గోలు పెడుస్తూ ఏడుస్తున్నా మనం చూసాం అయితే మరి సిటీలో చేస్తున్నటువంటి స్ట్రీట్ వెండర్ వెండింగ్ బిజినెస్ అనేది లీగలా ఇల్లీగల్ అంటే స్ట్రీట్ వెండింగ్ అనేది పక్కా లీగల్ ఇట్ ఇస్ నాట్ ఏ ఇల్లీగల్ కాకపోతే స్ట్రీట్ వెండార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక నియమ నిబంధనలకు లోబడి వారు బిజినెస్ చేసుకుంటే అది చట్టపరమైనటువంటి వ్యాలిడ్ అయినటువంటి బిజినెస్ ఈ స్ట్రీట్ వెండర్లని వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం చాలా ఉద్యమాలు జరగడం జరిగింది పోలీసుల అకృత్యాలని మేము బతకలేకపోతున్నామని స్ట్రీట్ వెండర్ బిజినెస్ లేకుండా ఎవరము జీవించలేమని ఇదొక మా జీవన భృతి అని కొన్ని అసోసియేషన్లు పోలీసుల మీద తర్వాత మున్సిపాలిటీస్ మీద కార్పొరేషన్ల మీద కేసులు ఫైల్ చేశారు మాకు హక్కు మేము బిజినెస్ చేసుకునే హక్కు వెండర్స్కు ఇవ్వాలని చెప్పేసి ఉద్యమాలు జరిగినాయి అప్పుడు సుప్రీంకోర్టులో కేసులు కూడా జరిగినాయి ఆ కేసులు విచారించిన సుప్రీంకోర్టు ఈ స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేవి రెండు వేల పద్నాలుగులో తీసుకొచ్చింది ఆ తీసుకొచ్చినప్పటి నుంచి కూడా స్ట్రీట్ వెండార్ బిజినెస్ అనేది స్ట్రీట్ వెండింగ్ బిజినెస్ అనేది లీగల్గా అయింది కాకపోతే ఆ చట్టం ప్రకారము స్ట్రీట్ వెండింగ్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి కొన్ని నియమ నిబంధనలు పరిమితులు షరతులతో వడ్డించ కూడినటువంటి బిజినెస్ చేయాల్సి ఉంటుంది మరి ఇప్పుడు కుమారి ఆంటీ చేస్తున్నటువంటి బిజినెస్ సోషల్ మీడియాలో మరి ఆమె లక్ అనుకోవాలా అదృష్టం అనుకోవాలా తెలియదు ఆమె ఫుడ్ రుచికరంగా ఉందని చెప్పేసి చాలా సోషల్ మీడియాల్లో యూట్యూబ్లలో ట్విట్టర్లలో ఫేస్బుక్లలో పోస్ట్ చేయడంతో లక్షలాది మంది వేలాది మంది క్యూ కట్టి భోజనానికి వస్తున్నారని తెలిసింది ఇలా బిజినెస్ చేసుకోవడం తప్పు కాదు కాకపోతే ఆమె చట్టపరంగా నిబంధనలు కనుగొడి బిజినెస్ చేస్తే పోలీసులకు ఎలాంటి అధికారం లేదు ఈమె చేస్తున్నటువంటి బిజినెస్కి ఫుడ్ లైసెన్స్ ఉందా లేదా ఒకవేళ ఫుడ్ లైసెన్స్ లేనట్లయితే అది చట్టవిరుద్ధం ఆమె సుమారు ఐదు లక్షల వరకు పెనాల్టీ విధించే అధికారం చట్టానికి ఉంది అలాగే ఆమె చేస్తున్నటువంటి స్ట్రీట్ బిజినెస్ ఏదైతే వెహికల్ నడుపుతుందో ట్రాఫిక్ అంతరాయం జరుగుతుందా లేదా డిజిగ్నేటెడ్ వెండింగ్ ఏరియాస్లో ఆమె నడుపుతుందా ఇది ముఖ్యమైన అంశం ఇప్పుడు నాకు తెలిసినంతవరకు ఈ రెండు వేల పద్నాలుగులో సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత వెలువడిన యాక్ట్ ప్రకారం కన్సర్న్ టౌన్ ప్లానింగ్లు కానీ జిహెచ్ఎంసి కానీ మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ కొన్ని జోన్స్గా చేయవలసి ఉంటుంది అక్కడ జోన్స్గా నిర్ణయించి అక్కడ వెండాస్ నుంచి స్ట్రీట్ వెండాస్ నుంచి అప్లికేషన్ స్వీకరించి వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం వాళ్ళు చేసే బిజినెస్కి లైసెన్సులు తీసుకోవడం ఆ తీసుకున్న తర్వాత ఆ ఏరియాలో వాళ్ళు బిజినెస్ చేసినట్లయితే ఎలాంటి పోలీసు కానీ ఇతర అధికారులు కానీ వాళ్ళని రీలికౌట్ చేయడానికి కానీ అక్కడి నుంచి వెలగొట్టడానికి కానీ అవకాశం లేదు ఇప్పుడు వచ్చినటువంటి సమస్య అంతా రెండు వేల పద్నాలుగు తర్వాత ఈమె ఎక్కడైతే బిజినెస్ చేస్తుందో కుమారి అంటే బిజినెస్ చేస్తుందో అది టౌన్ ప్లానింగ్ వెట్టింగ్ ఏరియాస్ కిందకు వస్తుందా లేదా ఆమె సభ్యత్వం ఉందా లేదా ఒకవేళ ఉన్నట్లయితే పోలీసు వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు పోలీసు వారు ఈ విధంగా జులుం చేయొద్దని కూడా ఒకసారి చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్ట ప్రకారమే పోలీసు వాళ్ళు ప్రవర్తిస్తారు కాకపోతే ఈమె చేసే బిజినెస్ ఆ డిజిగ్నేటెడ్ ఏరియాలో ఉందా లేదా లేనట్టయితే ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఆమెని అక్కడి నుంచి వికెట్ చేయించే అధికారం ఉంది ఫుడ్ లైసెన్స్ కూడా లేదు ఇప్పుడు ఈమె చేస్తున్నటువంటి బిజినెస్ ఆమెకు కుటుంబ పోషణ నిమిత్తం ఆమె వ్యాపార నిమిత్తం స్ట్రీట్ మీదకి వచ్చి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అమ్ముకోవడం నేరం కాదు కానీ ఆమె చేసే బిజినెస్కి లైసెన్స్ లేదా ఉంటే మాత్రం అఫెన్స్ కాదు లేనప్పుడు అఫెన్స్ అవుతుంది అఫెన్స్ ఉన్నప్పుడు పోలీసు వాళ్ళు చట్టపరమైన కానీ అప్పుడు ఫుడ్ అధికారులు కానీ యాక్షన్ తీసుకునే అవకాశం అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు ఏమో తొలగించింది ట్రాఫిక్ పోలీసులు ఇది పోలీసులు తొలగించడం న్యాయమా అన్యాయమా అంటే చట్టపరంగా ప్రజల రవాణా వ్యవస్థకు ఇబ్బంది జరిగినప్పుడు ఆ ఏరియా వెండింగ్ వెడ్డింగ్ వెండింగ్ ఏరియా కానట్లయితే పోలీసు వాళ్ళు ఖచ్చితంగా అక్కడి నుంచి ఆమెను తొలగించే అవకాశం ఉంది తొలగించలే అవసరం ఉంది ఇప్పుడు మనం చూసినటువంటి వీడియో క్లిప్పింగ్లో కానీ న్యూస్ ఛానల్లో వచ్చినట్టు న్యూస్ ప్రకారం కానీ అక్కడ ట్రాఫిక్ జామ్ పెరిగిపోయి వెహికల్ ప్రజా రవాణా వ్యవస్థకు అనుకూలంగా లేదని చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని పోలీసులు వాళ్ళు చాలాసార్లు హెచ్చరించారని అయినప్పటికీ ఆమె కంటిన్యూ చేస్తుందనేది వారి పోలీసు వాళ్ళ వాదన పోలీసు వారు చేసే వాదన కరెక్టే ఒకవేళ ఆమె చేసే బిజినెస్ రోడ్డు మీద చేస్తున్నప్పుడు అది డిజిగ్నేటెడ్ ఏరియా కానప్పుడు ఆమెకు లైసెన్స్ లేనప్పుడు ఇలా రవాణా ప్రజా రవాణా వ్యవస్థకి అడ్డంకిగా మారినప్పుడు ఇది పోలీసు వాళ్ళ విధి ఒకవేళ ఆ కుమారి ఆంటీ పర్మిటెడ్ ఏరియా అయితే పోలీసు వాళ్ళు తీసుకుంటే ఆమెను తొలగించినట్లయితే ఆమె కోర్టును ఆశ్రయించవచ్చు కోర్టు ద్వారా ఆమె ఆర్డర్ తీసుకొని కంటిన్యూ చేయొచ్చు ఇప్పుడు వచ్చిన సమస్యల్లో ఆమె రన్ చేస్తున్నటువంటి ఏరియా డిజిగ్నేటెడ్ ఏరియా కాదు ఏ అధికారి ఆమెకి అనుమతులు ఇచ్చినటువంటి ఏరియా కాదు కాబట్టి పోలీసుల చర్య ఇప్పుడు చట్టపరంగానే ఉంటుంది ఈమె ఫుడ్ బిజినెస్కి లైసెన్స్ లేదని ఒకవేళ లేనట్లయితే ఒకవేళ ఇప్పటికైనా ఆమె ఫుడ్ లైసెన్స్ తీసుకొని టౌన్ ప్లానింగ్ కమిటీకి సంబంధించిన మెంబర్షిప్ కానీ ఐడెంటిటీ కార్డు కానీ తీసుకొని వాళ్ళు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన డిజిగ్నేటెడ్ ఏరియాలో ఆమె అమ్ముకున్నట్లయితే తప్పు కాదు మరి ఇక్కడ హైదరాబాద్ నగరంలో మెట్రోపాల్ నగరంలో పెద్ద పెద్ద హోటళ్ల కంటే ఈ స్ట్రీట్ వెండార్ చేసే ఫుడ్ బిజినెస్ కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంది అదేపాటు నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం జరుగుతుంది మరి ఇట్లా ఉపాధి జరుగుతూ వాళ్ళ కుటుంబ పోషణకు చేస్తున్నటువంటి ఈ ఫుడ్ బిజినెస్లు కానీ స్ట్రీట్ వెండింగ్ కానీ చట్టపరంగా కరెక్టేనా అంటే చట్టపరంగా కరెక్టే కానీ ఆ నిబంధనలకు వర్తించి వాళ్ళ లైసెన్సులు తీసుకొని పరిమితులు తీసుకొని నడిపినట్లయితే ఇది చట్టవిరుద్ధం కాదు వీళ్ళకు చట్టం కొన్ని హక్కులు కల్పించింది ఆ హక్కులను కాపాడుకునే విధంగా వీళ్ళు ప్రవర్తించినట్లయితే ఏ పోలీసులు కానీ ఏ చట్టం కానీ ఏ అధికారి కానీ వీళ్ళని తొలగించడం కానీ అక్కడి నుంచి వెలగొట్టడం కానీ జరగదు మరి కుమారి ఆంటీ ఇప్పటికైనా ఆమె ఫుడ్ లైసెన్స్ తీసుకోవడం కానీ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ వాళ్ళ నుంచి టౌన్ వెడ్డింగ్ కమిటీస్ నుంచి మెంబర్షిప్ తీసుకోవడం కానీ ఇట్లా చేసినట్లయితే అయ్యే పోలీసు వాళ్ళు ఆమెని అడ్డుకోవడం కానీ తీసివేయడం కానీ జరగదు ఇప్పుడు ఇప్పుడు ఇంకో విధంగా మాట్లాడుకోవాలంటే కుమారి ఆంటీ చేస్తున్నటువంటి బిజినెస్ ఇల్లీగల్ అయినప్పటికీ పరిమితం లేనప్పుడైనప్పటికీ ఆమెతో పాటు అక్కడ కొన్ని వేల మంది ఈ ఫుడ్ బిజినెస్ను వితౌట్ లైసెన్స్ వితౌట్ పర్మిషన్ చేస్తున్నారు కక్ష కట్టి నన్ను మాత్రమే అనేది ఆమె వాదన పోలీస్ వాళ్ళు ఎవరికి అన్యాయం న్యాయం చేయకుండా ఉండాలి అంటే వాళ్ళు చట్ట పరిధిలో వ్యవహరిస్తున్నారంటే కుమారి ఆంటీతో పాటు అక్కడ ఎవరైతే పరిమితులు లేకుండా లైసెన్స్ లేకుండా బిజినెస్ చేస్తున్నారో వాళ్ళందరినీ తొలగించడం అనేది సబబు ఇలా పక్షపాతం లేకుండా పోలీసులు వ్యవహరించినట్లయితే ఎవరు పోలీసు వాళ్ళని కామెంట్ చేయడం కానీ వాళ్ళు చేసేటువంటి యాక్షన్ పట్టడం కానీ జరగదు ఏ ఒక్కరిను టార్గెట్ చేసి తీయించినట్లయితే ఇలాంటి వాదాలు ఎగనెస్ట్ పోలీసు చెప్పడం జరుగుతుంది పోలీసులు చేసేది న్యాయపరమైనప్పటికీ ఏ ఒక్కరి పట్ల న్యాయపరంగానే ప్రవర్తించకుండా అందరికీ న్యాయం జరిగేటట్లుగా ఎవరైతే స్ట్రీట్ని ఆక్రమించారో ఏ స్ట్రీట్ వాళ్ళైతే పబ్లిక్ రవాణా వ్యవస్థకు అడ్డంకు జరుపుతున్నారో వాళ్ళని తొలగించడం అనేది పోలీసులు చేసే చర్య చట్టపరమైనదే ఇప్పటికైనా స్ట్రీట్ వెండార్లు కుమారి ఆంటతో పాటు మిగతా వాళ్ళు ఎవరైనా స్ట్రీట్ వెండింగ్ బిజినెస్ చేయదలుచుకున్న వాళ్ళు మున్సిపల్ అథారిటీస్ని కానీ సంబంధిత టౌన్ ప్లాటింగ్ వ్యాపారని కానీ సంప్రదించి ఆ కమిటీలో మెంబర్షిప్ తీసుకోవడం డిజిగ్నేటెడ్ ఏరియాలో మాత్రమే వ్యాపారం చేయడం అయితే చట్టపరమైనటువంటి న్యాయం ఇలా అన్యాయంగా మా జీవన భృతికని మా కుటుంబ పాలన కోసమని రోడ్లను ఆక్రమించడం పుత్పాట్లను ఆక్రమించడం అక్కడ బిజినెస్ చేయడం వేల కొద్ది ప్రజలు అక్కడ గుమ్మిగూడడం ట్రాఫిక్ వ్యవస్థకి అంటరాయం కలగడం అనేది ఇల్లీగల్ ఒకవేళ అట్లా జరిగినట్లయితే పోలీసులు తీసుకున్నటువంటి చర్య సమంజసమే చట్టబద్ధమే థ్యాంక్ యూ